Hey guys, andaki hi anamata. Once again, welcome back to my channel Rimba RC. Guys, andaru ela unnaru baagunnara anukunta manam aithe vlog aithe chaala rojula tarvata start cheyadam jarigindi and ippudaithe present nenu vachesariki Hyderabad lo unnanu anamata andike ala sabadaga vlog cheddamani vlog aithe start chesanu and inka subscribe cheyakunda chustunte please subscribe chesukondi vlog start cheddama let's start our video. మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూపించాలి, చూపిస్తాను ఆగండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఒక్క నిమిషం. ఇక్కడ హైదరాబాద్లో ఎండ మాత్రం వాసిపోతుంది. ఇక్కడ చూసి చూడండి, మళ్ళీ ఇంకొక బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను ఇప్పుడు మీకు. సో గాయ్స్, ఇప్పుడైతే ప్రజెంట్ మనమైతే ఒక పార్క్ అయితే వెళ్తున్నామన్నమాట. అక్కడ వచ్చేసరికి బర్డ్స్ అన్నీ ఉంటాయంట, లైక్ మకావ్ బర్డ్ అని ఒకటి ఉంది, అది ఉంటుందంట. నేను ఆ బర్డ్ చూడడానికి మాత్రమే ఆ పార్క్ అయితే వెళ్తున్నాను. పదండి, లెట్స్ గో. ఇప్పుడైతే మనమైతే లిఫ్ట్లో అయితే ఎక్కిద్దాం అండ్ ఇదన్నమాట. అండ్ ఇప్పుడైతే కార్ అయితే తీద్దాం. మా డాడీ అయితే కార్ అయితే తీస్తున్నారు. కమాన్ వెళ్దాం అక్కడికి. వెళ్ళి మళ్ళీ అయితే కామెంట్ అయితే స్టార్ట్ చేశాను. అప్పటి వరకు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. సో గాయ్స్, ఇప్పుడైతే పార్క్ అయితే వచ్చేసింది అండ్ ఇప్పుడే ఎంట్రీ ఫీజు కూడా తీసుకున్నాం. ఇప్పుడైతే ఎంట్రీ అయితే అవుతున్నాం అండ్ ఇక్కడ చూసినట్లయితే మొత్తం నేచర్ గ్రీన్గా ఉంది. అంటే దీన్ని ఆక్సిజన్ పార్క్ అని అంటారంట, ఎందుకంటే ఎక్కువ ట్రీస్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ చూడండి, దారులు చాలా దారులు ఉన్నాయి, ఎటు పోతే ఏమొస్తుందో కూడా తెలియదు. అండ్ మేమైతే వెళ్తూ ఉన్నాము, నేను మా తమ్ముడు అయితే వెళ్తూ ఉన్నాము, చూద్దాం ఏమొస్తుందో. అది వెళ్తూ ఉన్నాం, అదే మా తమ్ముడు హాయ్ చెప్తున్నాడు చూడండి. అండ్ ఇంకా ముందర చూసినట్టయితే చాలా అంటే చాలా దారులు ఉన్నాయి, ఎటు పోవాలో మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్లో అయితే ఏం అర్థం కాలేదు, మళ్ళీ కొంచెంసేపటి తర్వాత అయితే అక్కడ బోర్డు ఏదో ఉన్నింది, దాంట్లో అయితే చూసి మేమైతే అక్కడ బోర్డ్స్ దగ్గరికి అయితే వెళ్ళాం, అదే మకావ్ బోర్డ్ దగ్గరికి అయితే వెళ్ళాం. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. చాలా అంటే చాలా వెరైటీ టైప్స్ ఆఫ్ ట్రీస్ అని అండ్ పిల్లలు ఆడుకుంటారు కదా జారా బండిలు అలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి, రోడ్లు కూడా మొత్తం గ్రీన్గా ఉన్నాయి. ఎప్పుడు ఏ పాములు ఏమంటే వచ్చేస్తాయి చెప్పలేము, ఎక్కువ పాములు అవి ఉంటాయి ఇక్కడ నాకు తెలిసి. అండ్ ఇక్కడ చూడండి, ఇదన్నమాట నడుచుకొని వెళ్తూ ఉన్నాం, అయినా కూడా ఏం కనిపించలేదు. హాయ్ 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 చెప్తున్నాం మా తమ్ముడు. అండ్ ఇక్కడైతే వెళ్తూ ఉన్నాం అడవి తప్ప అక్కడ ఏం లేదు. సో చాలా సేపటి వరకు అయితే వెతకడం జరిగింది, అయినా కూడా మాకైతే ఏం కనిపించలేదు. అక్కడ ఏదో మొత్తం ట్రీస్ గ్రీసే ఉన్నాయి అన్నీ, చూడండి మీరే చూడండి. కానీ ఇక్కడ లొకేషన్ మాత్రం భలే ఉంది, లైక్ ఫోటోషూట్స్ కానీ దానికని బాగా అయితే ఫొటోస్ తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కెమెరా తీసుకొని చూడండి ఎంత బాగుందో, అసలు గ్రీనరీగా ఎట్టు చూసినా దారే ఉంది, అడవిలా ఉంది మొత్తం. ఇక్కడ ఎక్కువ అదే అనిమల్స్ ఉంటాయి ఇక్కడ, లైక్ స్నేక్స్ అని స్కార్పియోస్ కానీ అలాంటివి అడవిలో తిరిగే జంతువులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ, టాటాయిస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూద్దాం, ఎంత చూసినా కూడా బోనే కనిపించలేదు మాకు, దానికోసం వెతుకుతున్నాం అబ్బా 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 అస్సలు కనిపించలే. అక్కడ బోర్డు ఏదో ఉంది కానీ దాంట్లో అయితే మనకి బోర్డ్స్ది లేదు, అదే ఇక్కడ ఈ బోర్డు ఉంది అని లేదు. లాస్ట్లో ఏం చేసామంటే మ్యాప్లో అయితే కనిపించింది, అక్కడ నుంచి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి ఈ ట్రీ చూడండి, స్టెప్స్ ఎక్కచ్చు అంట ఆ ట్రీ. ఇది వచ్చేసరికి పాండ్ అంట ఏదో, ఇదే టాటాయిస్ పాండ్ అంట. అక్కడ చూడండి స్కూల్ పిల్లలంతా వచ్చినారు టూర్కి అని నాకు తెలిసి, టూర్కే వచ్చుంటారు. అండ్ ఇది కూడా వా సూపర్ అమేజింగ్గా ఉంది చూడండి దారులు. అండ్ ఇక్కడైతే బోర్డ్ అయితే కనిపించింది కానీ ఇది ఏదో ట్రీ జోన్ అంట ఏందో. అక్కడికైతే ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాము. అక్కడ చూడండి, అక్కడ కూడా ఏదో టెంట్ లాగా వేస్తున్నారు. ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి మంచి మంచి ప్లేసెస్ లాగా, తిరగచ్చు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి గ్రీనరీ కదా, ఎండ ఏముండదు చల్లగా ఉంటుంది. అక్కడ చూడండి ముందర ఫోటోషూట్లు చేసుకుంటా ఉన్నారు, అదే కెమెరాస్ తెచ్చుకుంటే బాగా అయితే మనమైతే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవచ్చు. అండ్ ఇది చూడండి పిల్లలు ఆడుకునేదానికి. అండ్ ఇంకా పోతా ఉన్నాం కనిపించనే లేదు, అక్కడ ఏదో జారబండి ఉంది. అండ్ మేమైతే ఆ బోన్ కోసం అయితే చాలా అంటే చాలా వెతికామన్నమాట. ఫైనల్గా అక్కడ ఏదో బోర్డ్ కనిపించింది, అది ఎంత ముందర పోయినా కూడా ఎగరట్లేదు చూడండి, పోతా ఉన్నాం ఎగట్లా. అండ్ ఫైనల్లీ మనకైతే బోర్డ్స్తో వచ్చేసరికి కనిపించింది అన్నమాట.
దీని పేరు వచ్చేసరికి వాక్ ఇన్ అవైరీ అంట. అంటే మనం బోన్ లోపలికి వెళ్ళచ్చు, బోర్డ్స్ని చూడొచ్చు, తాకచ్చు, సారీ తాకలేం, తాకచ్చు కానీ 1000 రూపీస్ కట్టేసి తాకాలంట. తాకితే 1000 రూపీస్ ఫైన్ అంట. ఇక్కడ చూడండి, సూపర్ కదా, వావ్. చూస్తూ ఉంటే అమెరికాలో ఉన్నట్టుంది. ఈ బోర్డ్స్ చాలా రేర్ అనమాట, ఎక్కువ అమెరికాలో ఆ దేశంలో ఉంటాయి. మన ఇండియాలో ఉంటే కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఉంటాయి. లైక్ ఎలాంటి ప్లేసెస్లో ఉంటే జూ పార్క్స్లో కానీ ఆర్ అడవిల్లో కానీ అలా ఉంటాయి, ఎక్కువ కనిపించవు, చాలా రేర్ బ్రీడ్స్ అనమాట ఇవి. అండ్ ఇక్కడ చూడండి, నాకు తెలిసినంతవరకు ఇక్కడ అన్ని రకాల బర్డ్స్ ఉన్నాయి, లైక్ పీజియన్స్ ఉన్నాయి, మళ్ళీ అదే కోడ్ ఉంది, అండ్ లవ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. మా ఇంట్లో కూడా ఉన్నాయి లవ్ బర్డ్స్. అండ్ అవి వచ్చేసరికి ఎక్కువ టేమ్ అయి ఉంటాయి, అంటే ఫ్రెండ్లీగా ఉంటాయి, అంటే అందరితో కలిసి. ఇక్కడ చూడండి ఈ బర్డ్ చూడండి, ఎంత ముందరికి వెళ్ళినా కూడా అసలు కదలట్లేదు అది. సో నేనైతే ముందరికైతే వెళ్ళి సెల్ఫీ అయితే ఆన్ చేశాను. ఇక్కడ చూడండి, అయినా కూడా అది ఏం చేయట్లేదు. టచ్ చేయాలనిపించింది కానీ వాళ్ళు చూస్తూ ఉన్నారు, 1000 రూపీస్ ఫైన్ అంట టచ్ చేస్తే. అందుకని నేను గమ్మున ఫోటోనే వీడియోనే తీసుకున్నాను అనమాట. అండ్ టచ్ చేయడానికి ట్రై చేశాను, అది కొరుకుతూ ఉంది. అంటే ఒక బ్రో అయితే టచ్ చేశాడు, కొరుకుతుంది అని చెప్పాడు. సో నేను కూడా ఎందుకులే, ఇంకా బ్లడ్ వస్తుంది అంట కొరికితే అని గమ్మునైపోయాను. చూడండి మా తమ్ముడు ఎంత ముందరు చేయబెడుతున్నారు, అయినా కూడా రావట్లేదు అది. మనమైతే చేయి పెడితే వస్తుంది, చాలా ముందరికి చేయి పెడితే మన పైకి ఎక్కుతుంది. అండ్ ఇక్కడ చూడండి పీజియన్స్ కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయి, ఎంత ముందరికి వెళ్ళినా కూడా అవి ఎగరట్లేదు. చాలా అంటే చాలా బాగుంది అబ్బా ఈ పార్క్, మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. టికెట్ కూడా చాలా తక్కువ, 20 రూపీసే, అడల్ట్కి 20, చిల్డ్రన్స్కి 10 అనుకుంటా. ఇక ఇది చూడండి కాక్టెయిల్, ఇవి కూడా ఫ్రెండ్లీగా ఉన్నాయి, అంటే ముందరికి వెళ్తే కూడా ఏం చేయట్లేదు, అంటే భయపడి వెళ్ళిపోతాయి కదా కొన్ని బర్డ్స్, అలాగా ఏం లేవు. అండ్ ఇక్కడ చూడండి, ఈ యొక్క ట్రీస్లో అనేవి చాలా అంటే చాలా బోర్డ్స్ వచ్చి దాంకొని ఉన్నాయి. ఇది చూడండి ఈ బ్రోనే నేను చెప్పింది, ఎట్లా కొరుకుతుంది చూడండి, అది చూశారు కదా, అది కొరికితే బ్లడ్ వస్తుందంట. అయినా కూడా అది పైకి రావట్లేదా, ఎక్కట్లేదు, భయపడి వెళ్ళిపోతుంది కిందకి. సో ఆ బ్రో అయితే మామూలుగా వెళ్ళిపోయాడు. మళ్ళీ మేమైతే నేను కూడా అట్లా చేద్దామని అనుకున్నాను కానీ అది పైకే రావట్లేదు. సో కొంచెం సైడ్కి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ పైకి అయితే ఎక్కడం జరిగింది. అండ్ ఇప్పుడు చూడండి, కొంచెం సైడ్కి అయితే వెళ్ళిపోతున్నాం, స్లోగా పైకి అయితే ఎక్కుతుంది. చూడండి వావ్, సూపర్ ఉంది కదా, అసలు అంత పెద్ద బోర్డు పెంచుకుంటే ఎంత బాగుంటుంది. అండ్ ఇప్పుడు టచ్ చేద్దాం అనుకున్నా కానీ ఎందుకులే అని గమ్మునైపోయా. మళ్ళీ 1000 రూపీస్ కట్టాలా మళ్ళీ టచ్ చేస్తే, ఎందుకు అక్కడ చూస్తూ ఉన్నారు జనాలు కూడా. సో నేనైతే ఊరికే అట్లా అట్లా చేపెడతా ఉన్నా పైన. అండ్ ఇక్కడ చూడండి, అది అరుస్తూ ఉంది, క్వాన్ క్వాన్ అరుస్తూ ఉంది. అండ్ ఇప్పుడైతే కిందకైతే దిగేసింది, చూడండి భలే నడుస్తుంది కదా, వావ్ ఎంత సూపర్ ఉంది. ఏమంటే తినేస్తుంది అది, ఏందో తింటా ఉంది బా. ఏమైనా ఉందా, ఇంట్లో పెంచుకోవాలి అబ్బా ఈ బర్డ్ని. ఇది కొనాలనుకుంటే మ్యాక్సిమం నాకు తెలిసి 40-50,000 ఉండొచ్చు. చూడండి ఫైనల్గా ఒకసారి చూసుకోండి, మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోదాం. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, మన పక్కనే బోట్స్ అయితే వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బోట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ నా వెనకాలే బోట్స్ ఉంది చూడండి. అండ్ మీకు ఆల్రెడీ వీడియోలో చూపించుంటాను నేను. అండ్ ఇది ఒకటి అన్నమాట, తర్వాత అక్కడ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ రెండు ఉన్నాయి, మొత్తం కలిపి ఎన్నిరా 4 ఉన్నాయి. అండ్ ఈ బోర్డు చూడండి, ఈ బోర్డు కూడా ఎంత ముందరికి వెళ్ళినా కూడా అసలు ఎగరలేదు, చాలా వరకు ఎగరలేదు. కొంచెం ముందరు కలిపిన తర్వాత దానికి కూడా భయం వేస్తుంది కదా, అంత ముందరికి వెళ్ళే వరకు ఏ బోర్డు కూడా ఉండదు, ఎగిరిపోతాయి. చూడండి ఇప్పుడు ఎగిరిపోతుంది, చాలా ముందరికైతే వెళ్ళాను. అండ్ ఇది పీజన్ అనమాట. అండ్ ఇది అనమాట, నాకైతే పార్క్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను జస్ట్ బర్డ్స్ కోసమే పార్క్ వచ్చాను, నాకు బర్డ్స్ అంటే ఇష్టం, అందుకనే ఈ పార్క్ అయితే నేను మా తమ్ముడు వెళ్ళాలని వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి పీజన్ కూడా ఎంత ముందరికి వెళ్ళినా కూడా అది ఎగరట్లేదు అనమాట. అండ్ ఇదన్నమాట ఇవాళ వీడియో. మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ అబ్బా లైక్ చేయండి, అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎక్కువ ఇలాంటి వీడియోసే పెడతా ఉంటాను వ్లాగ్స్ అలాంటివి, ప్లీజ్ కాస్త సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఇంకేమీ లేదు, ఒకసారి క్లిప్లు అన్నీ పెడతాను, ఎంజాయ్ చేయండి. సో గైస్ అదన్నమాట ఇవాళ బ్లాగ్. ఇప్పటికైతే మొత్తం అయితే చూసి అయితే బయటికి అయితే వచ్చేసాము, అక్కడ ఏం లేవు, ఓన్లీ పార్కే. అండ్ మేము వచ్చిందే ఆ బర్డ్స్ని చూడడానికి అంతే. అండ్ అంతే, మళ్ళీ ఇంకొక ప్లేస్తో మళ్ళీ ఇంకొక వ్లాగ్ తీసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.